విశ్వవ్యాప్త గురువైన బ్రహ్మర్షి పత్రిజీ పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఈరోజు హరిపాలెం ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా గట్టిగా క్లాస్ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ఫైట్ మాస్టర్స్ ఇద్దరికి కూడా మన ఏరియాకి ఇలా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంతో చక్కటి దినం. సార్ అలా అనుకోకుండా వస్తారనగానే శాఖాహార ర్యాలీ పెట్టుకున్నాం. ఎంతమంది విశాఖ జిల్లా మాస్టర్స్ అందరి సమక్షంలో ఎంతో చక్కగా జరుగుతుంది కార్యక్రమం. ఈరోజు ర్యాలీ ఒక 200 మందితో మనం చక్కగా చేసుకున్నాం శాఖాహార ర్యాలీ. ఇక్కడ ఎప్పుడు ఎంట్రన్స్లో చాలా అంటే చేపల మార్కెట్లో ఉంటుంది బాగా. అది ఎప్పుడు పోతుందా అనుకునేదాన్ని. శాఖాహార ర్యాలీ ఎప్పుడూ చేయలేదు నాకు. అవన్నీ పట్టుకోవడాలు అవి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేవి. అయిపోయిన వెంటనే పిరమిడ్ కూడా ఉంది, మా నాన్నకి కూడా క్లాస్ కూడా అవుతుంది సార్ వచ్చేసరికి అని చెప్పి అనుకోవడం చాలా చాలా హ్యాపీగా అయింది శాఖాహార ర్యాలీ. అది చాలా అద్భుతంగా ఉంది. అంటే నాకు పెద్దగా ఏదో దగ్గర ఉండి పిరమిడ్ కట్టించడం మాత్రమే వచ్చు, మాట్లాడడం కూడా సరిరాదు. ఎంతమంది వచ్చినందుకు హ్యాపీగా ఉంది. 98లో నేను ధ్యానంలోకి వచ్చాను. మా వారి ద్వారా యోగా క్లాసులకు వెళ్ళేవారు. వెళ్తే అతను ధ్యానం కూడా ఉంది, అది చాలా మంచిది అని చెప్పగానే నేను అప్పుడు ప్రాణాయామం చేసేదాన్ని. ఆ ధ్యానం చేసేసరికి ఫస్ట్ రోజే ఒక పెద్ద చంద్రుడు వచ్చాడనమాట. అయితే ధ్యానం చేయకముందు నాకు కొన్ని ఆలోచనలు వచ్చి, అంటే మనం ఎందుకు బ్రతుకుతున్నామో అని. అంటే తినడానికి, వంట చేసుకోవడానికి, ఇందుకేనా పడుకోవడం లేవడం, ఇదే రొటీన్ లైఫ్ నాకు చిరాగ్గా ఉంది. అన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకే లోటు లేదు, కానీ ఏదో అసంతృప్తిగా ఉండేది మాట. తర్వాత మనం ఎప్పుడు మన తలరాతలు దేవుడు రాశాడు అంటారు కదా, ఎప్పుడో చాయిస్ మనకే కదా ఉంటుంది. రెండు విధాలు అంటే ఒక మంచి చెడు, రెండు కూడా మనమే చేస్తాం. మనకి ఏది నచ్చితే అదే కదా చేస్తాం. మరి దేవుడు తలరాతలు రాశాడు అంటారేటి అని అదొకటి ఉండేది. ఈ రెండు ప్రశ్నలు ధ్యానం ముందుండేవి. ధ్యానం చేశాక చాలా సంతృప్తి అయిపోయింది. ఆ ఒక 3 నెలల పాటు 6 గంటలసేపు ధ్యానం చేసేదాన్ని. నాకెవ్వరూ కౌన్సిలింగ్ లేదు 98లో. అప్పట్లో ధ్యానం ఇలా కూర్చుంటే అలా ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. 3 గంటలు తెల్లవారుజాము 3 గంటలు మాస్టర్స్ వచ్చి లేపేవారు. ఒక్కొక్కసారి హిమాలయ యోగులతో నేను ధ్యానం చేస్తున్నట్టు ఆ హిమాలయాల్లో మంచు కరిగి కాళ్ళు తడి అయ్యి అక్కడ తెలుగు రావడం, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా యాసలుగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి అని అలా దేవుళ్ళు అందరూ కనిపిస్తూ ఉండేవారు. ఎంతసేపు కూర్చున్నానో కూడా తెలిసేది కాదు. అలా 3 నెలలు చేయడం జరిగింది. అప్పట్లో రావణమ్మ గారి బాబు అనంత్ మా ఏరియాకు రావడం, నాకు అప్పుడప్పుడు 15 గంటలకు ఒకసారి రాము గారి ద్వారా తెలియడం. తెలిసిన తర్వాత ఆ కౌన్సిలింగ్ అలా 15 రోజులకు ఒకసారి క్లాస్ అది లేదు. నాకు ఎలా జరుగుతుందని చెప్పేసరికి దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. తర్వాత ముందుకు వెళ్ళేదాన్ని. అలాగా నిరంతరం కూడా 3 నెలలు కూడా కంటిన్యూషన్గా ధ్యానంలో ఉండక మీరేమైనా చెప్పండి చెప్పండి అనేవారు. నేను నాకు ఏది తెలుసని చెప్తాను అనుకునేదాన్ని. తనకి అమెరికా జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక బోల్డ్ బుక్స్ తెచ్చేసి ఇచ్చి మీరు ధ్యానంలో ఉండండి, ఇలా ఈ బుక్స్ చదువుతూ ఉండండి అని చెప్పేవారు. చెప్తే ఆ బుక్స్ అన్నీ చదువుతున్నప్పుడు ధ్యానం శరణం గచ్చామి అనే బుక్ చదివినప్పుడు వారందరికీ కూడా నాకు ఎలా చెప్పాలి అనేది అర్థమైంది. అప్పటి నుంచి మా ఇంటి పైన ఒక 60 మందితో ప్రతిరోజు సాయంత్రం ధ్యానం పెట్టేదాన్ని. అప్పట్లో పత్రిసారి 3 సార్లు వచ్చారు, మా ఇంట్లో భోజనం కూడా చేశారు. అక్కడ స్కూల్లో క్లాస్ కూడా పెట్టాం. అలాగే ఓషో అనేసి ఒక అతను అక్కడ తిమ్మరాజపేటలో కూడా ఒక సెంటర్ ఓపెన్ చేశాడు. అలా అయితే అలా అవుతుంది. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసం పత్రిసారి అనకాపల్లిలో క్లాస్ పెట్టారు. ఎవరు అనకాపల్లి మాస్టర్స్ క్లాస్ పెట్టేసరికి అప్పుడు రవణమ్మ అంటే అనకాపల్లి సార్ వస్తున్నారని చెప్పేసి రావడం. మాది కంబైన్ ఫ్యామిలీ, కానీ ఒక చెట్టు కింద వాళ్ళు ఏదో అవన్నీ బట్టలు పట్టుకొని వెళ్ళిపోతున్నట్టుగా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనే కారణంతో గాజువాకి వచ్చాం. వచ్చేసాక అక్కడ జగదీశ్వర్ మేడం క్లాసులు అవి నాకు
ఫార్టీ డేస్ మా వీధిలోనే పెట్టడం, దాంతో 40 మాస్టర్స్ క్లాసులు అవి నా కోసమే పెట్టారా అనిపించడం. అప్పటి వరకు జానలో కూర్చోబెట్టాము ఎంతో మందికి. నేను ఊర్లో ఉన్నప్పుడు ఎంతో మందికి ఒక ఆవిడకి ఇసుక మూటలతో కూడా పడుకొని ఉంటే ఆవిడ్ని లైఫ్ లాంగ్ తను అలాగే ఉండాలని చెప్పినప్పుడు మా ఇంటి పక్కనే ఆమెను తీసుకొచ్చి జానంలో కూర్చోబెట్టాం. వారం రోజులకి అన్ని సెటరేట్ అయిపోయి హ్యాపీగా ఆవిడ తిరిగేది. కాకపోతే చెప్తూ ఉండేదాన్ని కానీ లోపల ఏదో భయం ఉండేది. ఈవిడికి ఏం పని లేదు కోసం ఇలా చెప్తుంది అనుకుంటారని ఒక ఫీలింగ్ ఉండేది. అయితే గాజువాకి వచ్చాక 40 మాస్టర్లు మా క్లాస్ వినేసరికి మొత్తం నాలో చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చింది అక్కడి నుంచి ఒక యోగి ఆత్మ కథ. ఆ బుక్ ద్వారా నాకు అందులో ఉన్న 4 మాస్టర్లు ప్రేరణ ఎక్కువ. ఆ 4 మాస్టర్స్ ఏం చేశారంటే నా మాకు సెంటర్లు పెట్టండి అనేవారు. అలాగే ఒక 2 ఇయర్స్ అక్కడ ఉండి అక్కడ అందరి తాలూకా ఆత్మవిజ్ఞానం నేర్చుకొని మళ్ళీ మా ఊరు వచ్చేసాం. మా చిన్న పాప చదువుతానండం, మళ్ళీ అక్కడ సీట్ రావడంతో మళ్ళీ మా ఊరు వచ్చేసాం. వచ్చి ఇక్కడ 4 మాస్టర్ల పేరుతో సెంటర్లు పెట్టడం, మహాతార్ బాబాజీది ఇక్కడ పిరమిడ్ కట్టాం, లాహరి మాసల్లి అనకాపల్లి ఫస్ట్ పిరమిడ్ మా మేనత్ గారి ఇంట్లో కట్టాం, తర్వాత యోగానంద పిరమిడ్ అని తిమ్మరాజుపేట మా ఊళ్ళో రామకోల్ దగ్గర పెట్టాం, తర్వాత యుక్తేశ్వరగిరి ఆ పిరమిడ్ మా పై మేడ మీద కట్టాం. అలా 4 పిరమిడ్లు కట్టడం అయింది. ఈ పిరమిడ్ కట్టి 11 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఈ కొండ చుట్టూనే తిరుగుతున్నా. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఒక్కొక్కసారి చిరాగ్గా కూడా ఉండేది, ఇదే పని నాకు ఈ కొండ మీద. నా ఇప్పుడు బైక్ నేర్చుకున్నాను 2 ఇయర్స్ అయింది. లేకపోతే అందరినీ అడుగుతూ లేకపోతే నడిచి చచ్చినట్టు వెళ్ళేదాన్ని. ఇప్పుడు బైక్ నేర్చుకోవడంతో హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తున్నాను. అలా అయింది. ఇక్కడ 11 సంవత్సరాల్లో ఎప్పుడు ధ్యానం చేసాం మెట్టు మీద కూర్చున్నప్పుడు నువ్వు ఇది చేయి మండలాలు చెప్పి పత్రిస్తారు. అప్పుడు ఒకసారి మాట్లాడారు మేడం ఏడు సంగతి అని. ఈ పిరమిడ్ కట్టినప్పుడు కూడా సార్ నాకు డబ్బులు అయిపోయాయని సార్ ఫోటో దగ్గరికి వెళ్ళి అడిగేసరికి వెంటనే ఎవరొకరు ఇచ్చేవారు. అలా నాకు ఆ పిరమిడ్ పూర్తి అయిపోయింది. సార్తో నా కమ్యూనికేషన్ పెద్దగా ఉండదు కానీ ఇన్నర్లో ఉంటుంది, పైన ఉండదు. అలాగా అందరూ మొత్తం మీద ఇది కంప్లీట్ చేయడం రావడం లాంటి బాగా నాకు సపోర్ట్, వాళ్ళ ఫ్యామిలీ బాగా సపోర్ట్. ఇప్పుడు తర్వాత ఈ పిరమిడ్ కట్టడం తర్వాత ఇక్కడ కూర్చున్నప్పుడు సార్ అడిగారు ఏం చేద్దాం అనుకున్నారా అంటే, ఏ సంగతులు అంటే సార్ మండలం చెప్పిన పిరమిడ్లు కట్టించాలి, ప్రతి ఊరికి ఒక పిరమిడ్లు కట్టించాలి అనిపించేది. పిరమిడ్లు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది, అది ఎందుకో నాకు తెలియదు కానీ ఇష్టంగా ఉండేది. ఒక ఇయర్ రింగ్స్ కూడా నేను కొనుక్కొని పిరమిడ్ షేప్లోనే పెట్టుకున్నాను, కానీ అది పిరమిడ్ షేప్ అని కూడా నాకు గుర్తించలేదు. ఎవరో ఒక అమ్మాయి అంటున్నమాట, ఎంత పిరమిడ్లు కడుతున్నాను ఇయర్ రింగ్స్ కూడా పిరమిడ్లో పెట్టుకుంటారా అని. అప్పుడు ఆహా అయితే ఓ పిరమిడ్లు పెట్టుకున్నానా అంతే, చేసుకెళ్ళిపోవడమే కానీ దాని రీజన్ కానీ ఏం తెలియదు, ఏది ఇన్నర్లో వస్తే దాని ప్రకారం చేసుకొని వెళ్ళిపోవడమే. అలాగా మండలాలు చొప్పున చేద్దాం అనుకున్నప్పుడు పిరమిడ్ పార్టీలో చేరని పత్రిసారి వాయిస్, బాబు నేను పేపరే చూడను రాజకీయం అంటేనే చిరాకు ఇప్పటికే తిరుగుతున్నాను అంటున్నాడు, ఇదొకటా అని చెప్పేసి ఇంక నేను ఊరుకున్నా. కానీ సార్ వైజాగ్ వచ్చారు, క్లాస్ అయిపోయింది. పిరమిడ్ పార్టీ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రేపు క్లాస్ ఉందని అనౌన్స్ చేశారు. చేసేసరికి వెంటనే ఇంక సరే నాకు తెలియకుండానే నేను మరుసటి రోజు వెళ్ళిపోవడం నందాసార్తో చెప్పానమాట. ఇలా అని అంటే నందాసార్తోనే జీకేతోనే చెప్పాను ఇలా నాకు మెసేజ్ వచ్చిందని అని సార్తో చెప్తే జీకే ఇలాగా ఎలమంచులకి ఇవి నేర్చున్నారు ఎమ్మెల్యే అయిపోయాం. ఎమ్మెల్యేగా ఆ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఆత్మపరంగా ఒక సంఘపరంగా మన ఆత్మ అంటే నాకు అనుభవపూర్వం అయింది. అప్పట్లో మొక్క మొక్కలు అయిపోయి అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అవాయిడ్ చేసినట్టుగా ఏదోలా చూడడం అదంతా చూసి నాకు చాలా బాధ అనిపించింది. కానీ హాయిగా ఉండేది. ఒకవైపు అది ఉండేది, ఆయన పట్టించుకోకుండా నా పని నేను చేసేసుకునేదాన్ని, ఇంటికి రావడం వంట చేసేయడం పెట్టేయడం నా పని నేను చేసుకునేదాన్ని. సార్ కూడా ఇక్కడ పార్టీ పెట్టాలనేసి వచ్చినప్పుడు చేసి సార్ని పట్టుకొని వచ్చేసి లోపల ఉన్నట్టు చేయాలా పైన ఉన్నట్టు చేయాలా అని సార్ గట్టిగా సార్ని కూడా అడిగితే సార్ నేను ఎంత తీవ్రంగా అన్నానో సార్ అంత కూల్గా లోపల ఉన్నట్టే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది.
సార్ నేను ఏ వర్క్ చేయను, నాకు విసిగెత్తిపోయాను, ఏ వర్క్ చేయను. ఆ టైంలో బాడీ అంతా ముక్కలు ముక్కలు అయిపోయి నేను ఆత్మ అనేది అనుభవపూర్వకంగా వచ్చింది. అప్పుడు అదయింది. అయిన తర్వాత సార్ నేను ఏమి చేయనంటే నువ్వేం చేయొద్దు అన్నారు. అలా 3 నెలల పాటు రెస్ట్లో ఉన్నాను. అప్పుడు మా పెద్ద పాప మ్యారేజ్ అయింది. ఆ రెస్ట్లో కూడా ఇంట్లో పని అయిపోయింది. నేను ఈ పిరమిడ్లోనే ఉండిపోతాను, ఇంటికి కూడా రాను, 11 రోజుల పాటు ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్తో. అలాగే చెయ్యి అన్నారు. తర్వాత మా పెద్ద పాపకి ఏదో మ్యాచ్ వస్తే ఆ ఇంట్లో వాళ్ళంతా తీసుకెళ్ళడం జరిగింది. ఇదేం అవ్వదు అని చెప్పేసి చెప్పడం అయింది. తర్వాత పిరమిడ్ పార్టీ అంతా అయిపోయాక 3 నెలల్లోని మా పెద్దలుడు మాకు మా పెద్ద పాపకి యుఎస్ సంబంధం రావడం, అలా మ్యారేజ్ అయిపోవడం, ఇంట్లో కూడా ఖాళీగా లేవు. ఆ ఎంగేజ్మెంట్ కూడా సారు మనకి పిరమిడ్ పార్టీ విజయోత్సవాలు చేశారు. అప్పుడు ఆ స్వీట్ కూడా తెచ్చి అందరికీ పంచారు. అది సారు చేత్తో అందరికీ ఆ లడ్డు కూడా అందరికీ పంచడం అయింది. అలాగే అది అయిపోయింది. తర్వాత స్త్రీశక్తి నేను బుక్స్ ఏం చదవడం లేదు అని చెప్పేసి ఇక్కడే కూర్చొని మెట్ల మీద కూర్చొని ఉంటే అనిపించింది. ఒక 1 వారం రోజులు పోయాక స్త్రీశక్తి అని మ్యాగజైన్ రిలీజ్ చేయని, అదొకటి రిలీజ్ చేశాను. అది చేసి అలా ఒక 2 సంవత్సరాలు కుస్తీలు పడ్డాను. అంటే ఫ్రీగా ఇచ్చేస్తే ఎవరైనా తీసుకుంటారు, సేల్కే నాకు కావాలనిపించేది. అప్పుడు దాని వాల్యూ ఉంటుంది అనేసి చాలా ఇబ్బంది పడుతూ చేసా. కానీ ఒక 3 సార్లు ఆ పీడం చేయడం ఆ పీడం చేయడం చేసి విసిగెత్తిపోయి అయిపోయా. తర్వాత ఒక స్కూల్ కూడా పెట్టాలనిపించింది. ఇక్కడే ఇక్కడ స్కూల్ కూడా పెట్టా. ఒక 6 ఎన్నర్లో ఏమొస్తే అది చేసుకొని వెళ్ళిపోవడం, చేసేసి పత్రిశాత నేను చేస్తున్నానని చెప్పడం. అలా ఒక స్కూల్ కూడా పెడితే 40 మంది పిల్లలతో ప్రతిరోజు ధ్యానం చేసి సంగీతం అది వాళ్ళతో ధ్యానం చేపించి ఆ పిల్లలు తిరుగుతూ ఉంటే నాకు చాలా హాయిగా ఎంతో ఆనందంగా ఉండేది. అది 1 ఇయర్గా చేసాం ఫ్రీ ఏజ్గా. అంతా ఇంట్లో తీయడమే. మా వారు నాకు బాగా సహకరించారు. మా ఇంట్లో పిల్లలు కూడా నాకు సహకరించారు. నా తల్లిదండ్రులు తమ్ముడు అందరూ కూడా సహకరిస్తూ, అంటే కొంచెం కొంచెం అన్నా సహకరిస్తూ ఉండేవారు. మొత్తం మీద వాళ్ళ సహకారం మనకి ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్ని తయారు చేసుకుని, పిరమిడ్ మాస్టర్ కొద్దిమంది, ఆ కొద్దిమందితోనే తయారు చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు జరిపేవాళ్ళమే. ఇప్పుడు పిరమిడ్ సొసైటీ అంతా వచ్చారు ఇప్పుడు. అయితే అదైన తర్వాత స్కూల్ అయిన తర్వాత 1 సంవత్సరం నుంచి స్కూల్ కూడా తీసేయడం అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి స్కూల్ పెట్టాను. నాకు ఇంట్రెస్ట్ మీద అమౌంట్ అది తీసుకోలేక మళ్ళీ మళ్ళీ పెట్టితే ఇంకా ఒక్కరే అమ్మాయి వచ్చి అది అంతకే కదిలేదు కాదు, ఇది ఎక్కడ కావాలని చెప్పేసి తీసేసారు. కూడా తీసి హాయిగా అమెరికా మా పాప డెలివరీకి అని 9 నెలలు అమెరికాలో ఉన్నా, 2 పాపల డెలివరీకి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు చేసి చాలా కూల్గా ఇంక పిరమిడ్ గోళ లేదు, ఏది లేదు, ఏ జానం లేదు, ఏం లేదు, కూర్చున్నా అలా అలా రెస్ట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక క్లాస్ చేశాను అంతే. అప్పట్లో ఎక్కడ ప్లేసులు బోల్డ్ ప్లేసులు మాట, అక్కడ ప్లేసులు చూస్తే ఎక్కడ ప్లేస్ చూస్తే అక్కడ పిరమిడ్ కట్టాలనిపిస్తుంది. అలాగా పిరమిడ్ వేస్తే చెప్తే బాగుండే మా అల్లుని అడిగితే అతను అన్నారు ఏదైనా పర్పస్ ఉండాలి, ఎలా అయితే గవర్నమెంట్ ప్లేస్ ఇస్తుంది అని చెప్పడం. రేవతి మేడంకి ఇక్కడ మనకి యానివర్సరీకి రమ్మని చెప్పి వెళ్ళి క్లాస్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆవిడ వెంటనే అన్నారు మనకి అమెరికాలోని టెక్సాస్లోనే మా చిన్నపాపు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ 250 ఎకరాలు మనకి పిరమిడ్కి ప్లేస్ ఇచ్చారు అని చెప్పేసి బాగుంది అనుకున్నా. అది అయిపోయింది. అయిపోయాక ఇక్కడికి ఇంటికి అక్కడే ఈ గిజా పిరమిడ్ అనేది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేయాలనిపించేది. ఆ ధ్యానం చేస్తూ ఉంటే గిజా పిరమిడ్ కట్టు అని చెప్పేసి వచ్చింది. గిజా పిరమిడ్ నేను కట్టడం ఏంటి అనేసి అనుకున్నా, నా వల్ల కాదు అది అని చెప్పేస్తే ధ్యానంలో 10 రోజులు పోయాక నమూనా కట్టు అని వచ్చింది. నమూనా కట్టు అని వస్తే ఓకే అయితే నమూనా కడతాను, కానీ ఆ ఎనర్జీసే ఇక్కడికి రావాలి, అంత పెద్దది నేను చేయలేనేమో, కానీ చెన్నై నాకు సైజు సరిపోయిన 40, 30, 20 చేద్దాం, ఆ ఎనర్జీస్ మాత్రం అలా రావాలి అని అనుకున్న. ప్లేస్ కోసం చూసాం రాజమండ్రి. తర్వాత పత్రిసార్ కూడా అమెరికా నుంచి రావడం జరిగింది. అమెరికా నుంచి వస్తున్నప్పుడు రాజమండ్రిలో క్లాస్ ఉంది, సార్ అక్కడ గిజా పిరమిడ్ దగ్గర సార్తో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ 3 పిరమిడ్స్ ఒక ఫిగర్ అమ్ముతారన్నమాట. అయితే అది బాగా నచ్చి తీసుకున్నా, సార్ ముందు పట్టుకొని వెళ్ళి సార్ ఇది ఇలాంటిది నేను చేస్తాను అని చెప్పా. అదెందుకు అక్కడిదెందుకు ఇక్కడికి రావడం అన్నారు. అంటే ఏమో నా ఇష్టం నాదే, ఇంక సార్ ఏమన్నా అన్నట్టుగా
అక్కడికి వచ్చి సార్ ఎదురుగానే ఆ చెంగు పట్టి ఇక్కడే నేను డొనేషన్ అడుగుతా అని చెప్పి సార్ ఎదురుగానే అక్కడ ఒక అడగడం, ఒక శ్వేత అన్న అమ్మాయి 1000 రూపాయలు ఇవ్వడం, తర్వాత ఇంకొక ఆవిడ 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. జరిగితే అది పట్టుకొని ఇంక చాలు ఈ రోజుకి అండ్ నేను ఏది చేసినా త్వరగా చేసేయడం ఆపేయడం జరిగేది ఇది వరకు. కానీ ఈ పిరమిడ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ కనుక నేను పూర్తిగా ఆత్మతత్వంతో నిండిపోవాలి 100%. అలాగే పిరమిడ్ కూడా కూల్గా హ్యాపీగా చేయగలగాలి అని అనుకోని డెసిషన్ తీసుకున్నాను. ఎంత ఎప్పటికైతే అప్పటికే ఉన్నాయి అన్నట్టుగా చేయడంతో అలా మొత్తమే పాంప్లెట్ ఆనంద బ్రహ్మ వైజాగ్లో జరుగుతున్నప్పుడు పాంప్లెట్ రిలీజ్ చేశాను. అఖండ జానంతో ఇక్కడ స్టార్ట్ చేసి నెమ్మదిగా ఒక్కొక్కటి అలా ఏదో కుస్తీలు పడుతూ రోజు ఇంటి పని చూసుకోవడం, ఇంట్లో నా కొడుకు కూడా అమ్మ గిజా పిరమిడ్ మనమే కట్టించేద్దాం, పిల్లలు 3 అమెరికాలోనే ఉన్నారు, బాబు అన్నాడు అమ్మ గిజా పిరమిడ్ మనమే కట్టించేద్దాం అన్నాడు. సరే నాన్న మాట అన్నా చాలు అనేసి అనుకున్నాక అలా అప్పుడప్పుడు వాడు దీనికి కూడా స్లాబ్లకి వీటికి చాలా ఖర్చు పెట్టాడు, ఇష్టంగా ఇవ్వడం జరిగింది. మా ఆయన కూడా సహకరించారు. అలా మన పిరమిడ్ మాస్టర్లు కొంతమంది ఎవరిదైనా ప్యూర్గా ఉన్నదే పడేది ఇక్కడ ఇక్కడ ఆ ప్యూరిటీ లేని వాళ్ళు ఒక పైసా కూడా పడకుండా ఇక్కడ పిరమిడ్ కట్టించడం జరిగింది. అది పిరమిడ్ స్పెషల్. ఎంత ప్యూరిటీగా వచ్చిందంటే నేను మా పిల్లల్ని అంటే ప్రతి పండుగకి కూడా మంచి డ్రెస్ అది తీయాలని 4 షాపులు తిరిగి చక్కగా ఈ విధంగా తయారు చేయాలి ఆ విధంగా తయారు చేయాలి అనుకునేదాన్ని. అలాగా నా పిల్లలు ఎలా తయారు చేస్తాను, అలాగే పిరమిడ్ కూడా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు చూడడం చూసి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే అంటే మామూలుగా గొప్పగా ఏం కాలేదు కానీ నా ఐడియా ప్రకారం ఇలా చేస్తే కడితే బాగుంటుంది అలా అందంగా ఇష్టంగా ప్రేమతో కట్టుకున్నాను ఈ పిరమిడ్. ప్రేమ మందిరం ఇది అంత బాగా నాకైతే గిజా పిరమిడ్ అనుకున్న వెంటనే లోపలంతా సాటిస్ఫాక్షన్ అయిపోయింది పూర్తి కంప్లీట్లీ. అయితే ఎప్పుడూ ఒక పిరమిడ్ కట్టేసరికి కొంచెం శాంతి వచ్చేది, అంటే స్టాండర్డ్ అయింది కాదు కానీ కొంచెం అది స్టాండర్డ్గా ఉండేది ఆ శాంతి అన్నది. అలా 2 పిరమిడ్ కడితే కొంచెం ఉండేది, అలాంటి కాకుండా గిజా పిరమిడ్ కట్టేసరికి లోపలంతా చాలా శాంతి వచ్చేసింది, చాలా కూల్గా అయిపోయాను నేను. ఇంకా ఆ కూల్నెస్తోనే చేస్తున్నాను, ఏ హరిబురీ లేదు, హ్యాపీగా ఉన్నాను. పత్రి సార్ నా సార్ అడిగాను, సార్ ఒక పని అయిపోతే ఇంకోటి వస్తుంది ఇలా ఇదే పని ఏంటి ఇదంతా ఏంటి గోల్ ఏంటి అన్నాను. ధ్యానం చేయడం హాయిగా ఉండడానికే కదా అని అడిగితే సార్ ఏం మాట్లాడలేదు. సార్తో పాటు కార్లో వెళ్తూ ఉన్నప్పుడు అడిగాను, 2-3 సార్లు అడిగాను, సార్ ఏమి మాట్లాడలేదు. తర్వాత నాకు అర్థమయ్యాక ఎవరి అనుభవమే వారికి జ్ఞానం అన్నట్టుగా సార్ ఆ రోజు మాట్లాడలేదు అని అనుకున్నా. నేను ఏ పర్పస్ మీద భూమి మీకు వచ్చానో అదే పర్పస్ గిజా పిరమిడ్ అనేసి అనిపించింది కూడా. అలానే చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ప్రతి యాన్యువల్స్ డే ఉగాది జరుగుతుందన్నమాట, ఉగాదికి ఓపెనింగ్ చేశారు సారే వచ్చి పిరమిడ్ని. ఉగాదికి మొన్న లాస్ట్ టైం ఉగాదికి ఒక 600 మందితో క్లాస్ జరిగింది ఇక్కడ. ఎవరు నరేంద్ర సార్ హైదరాబాద్ నుంచి, రేవతి మేడం ఏమన్నారంటే ఒకసారి క్లాస్ అవుతుంది ఆ సార్ వస్తున్నారు ఏమైనా పెట్టుకుంటావు ఏంటి అన్నారు. సరే అయితే పెట్టుకుంటాం అని చెప్పాం. శంకుస్థాపన చేయడం ఇక్కడ మనకి ఎక్కడి నుంచో వస్తున్నారంటే జనాలు వస్తారు కనుక, అయితే హైదరాబాద్ నుంచి ఒక సార్ వస్తున్నారు మీరు అందరూ రండి శంకుస్థాపన చేద్దాం అని. అతను ఏటో తెలియదు, అతను ఎవరో తెలియదు, ఏం తెలియదు, కానీ అతను చేత శంకుస్థాపన చేయాలనిపించింది. అలాగే శంకుస్థాపన అతని చేత చేయించాం. తర్వాత అడిగాను మీరు ఏంటి మీ సంగతి ఏంటి అంటే నేను నరసింహ అనర్జీని అని. అనేసరికి ఇక్కడ నరసింహస్వామి ఒక పాదం ఒకటి ఇక్కడ ఉంటుందంట, ఉంటే భగీరథి అమ్మవారు 2 పాదం పెట్టేసరికి ఇక్కడ నుంచి తగిలేస్తే సింహాచలం వెళ్ళిపడ్డారని మా ఊర్లో వాళ్ళు అనుకుంటారు. అలా పాదం కూడా ఇక్కడ ఉందన్నమాట. అయితే అలాగా అయినప్పుడు ఇతను నరసింహ ఎనర్జీ అంటే కరెక్ట్ అయిన పర్సన్ వచ్చారైతే అనుకున్నా. ఈ మొత్తం మీద ఏ టైంకి ఏ మాస్టర్ రావాలి, ఏ ఎనర్జీ ఇవ్వాలి, అంత తెర వెనక నడిపిస్తున్నారు మహానుభావులు పత్రిని. అలా ఎవరు రావాలో ఏ టైంకి ఏం జరగాలో అలా జరిపిస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ క్లాసెస్ కూడా అఖండ జ్ఞానాలు 7 డేస్ 7 అవర్స్ అవన్నీ చేసాం. మొన్న ఈ మధ్య జ్ఞాన చక్రం చేసాం. జ్ఞాన చక్రం పత్రిసార్తో చేయాలి 5 రోజులు అనుకున్నా నేను, కానీ ఆ పౌర్ణమికి ఎందుకో జ్ఞాన చక్రం చేయని రావడం
వెంటనే డెసిషన్ తీసుకొని అనౌన్స్ చేసేయడం పౌర్ణమి క్లాస్లో. చేసి ఒక మంత్ ఉండనగా మన సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో జ్ఞాన చక్రం చేసాం. ఈ గిజాపూర్ మీద వచ్చిన నుంచి అనకాపల్లి మాస్టర్స్ అందరూ కూడా, తయారు చేసుకున్న మాస్టర్స్ అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు. వాళ్ళు వచ్చి ధ్యానం చేయడం, ఫండ్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే బాగా ఇన్వాల్వ్ అయ్యి దీని ఒక కొలికి వచ్చేటట్టుగా కూడా వాళ్ళు చేశారు, కొత్త మాస్టర్స్ అందరూ కూడా. అలానే పాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంటి పనులు అవి ఉన్నందుకు వాళ్ళు అవి సరిపెట్టుకుంటూ ఉన్నారు. టైం వస్తే వాళ్ళు కలుస్తున్నారు. అలా మొత్తం మీద ఆ టైంకి ఎవరు రావాలో వాళ్ళు హెల్ప్ అందుతుంది. తక్కువ మంది ఎక్కువ మంది అది లేరు, కానీ వాళ్ళతోనే కార్యక్రమాలు జరిపించుకుంటూ చేసాం. జ్ఞాన చక్రం మాత్రం 2000 మందితో 3 రోజుల క్లాసులు కూడా ఇక్కడ జరిగాయి. అలాగే గిజాపిరమిడ్ జ్ఞాన చక్రాలని 11 క్లాసులు పెట్టడం జరిగింది. అవి ఒక 5 అయ్యాయి. అండమాన్లో కూడా ఒకటి పెట్టడం జరిగింది. అవి ఒక 11 అలా ప్రతి ఊర్లో పెట్టాలనుకున్నాం. అది ప్రతి ఇయర్ ఉగాది, యానివర్సరీ అండ్ జ్ఞాన చక్రం ఈ 5 రోజుల పాటు పత్రిసార్తో క్లాస్ చేయాలని అనుకుంటున్నాం. అది అయింది. మొన్న అయితే ఈ హాల్ నిండా ఇద్దరే మగాళ్ళు ఉన్నారు. మహిళా జ్ఞాన చక్ర ఇక్కడే వచ్చేసింది అనుకున్నాం. పైన కూర్చున్నదంతా అంత లోపలంతా ఆడవాళ్ళు, ఒక ఇద్దరు మగాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మైకోళ్ళు. అలా చేయడం జరిగింది. ఇంతలో ఇలా రిలాక్స్ అవుతున్నాం. అందరు సార్ పత్రిసారి వస్తున్నారు, ఏం చేసుకుంటామా అన్నారు. ఓ ఇంకేముంది, బాగుంది అయితే అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మీరు అంతా చేస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సదానంద యోగి ఈ జ్ఞాన చక్రం అనుకున్న దగ్గర నుంచి సదానంద యోగి ఇక్కడికి వచ్చేసేవారు. ఇక్కడికి వచ్చి నా చుట్టూ తిరుగుతూ ఇక్కడ ఎంతో మంది మాస్టర్స్ హెల్ప్ పౌర్ణమి టైంలో 7 డేస్ 7 అవర్స్ ధ్యానం పెట్టినప్పుడు ఇక్కడ వాళ్ళు రాలేక ఉన్నప్పుడు కూడా ఏమనుకునేదంటే మాస్టర్స్ లాగా అందరినీ ఇన్వైట్ చేసి 7 డేస్ 7 అవర్స్ మీరే చేయాలి, ఇక్కడ కొద్ది మందే ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి నేను నాకు చేతనైనా చేసుకొని కార్యక్రమం పూర్తి చేసేదాన్ని. అలా పోరాటంలాగా అయింది, కానీ అందులో చాలా తృప్తి ఉంది, ఆయింది. నేను అనుకున్న జీవితం నాకు హ్యాపీనెస్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం, గట్టిగా చెప్పండి కూడా మేడం గారికి. ధ్యానము మాట్లాడటం నేర్పిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది ధ్యానం. దానికి ఎగ్జాంపుల్ లీలా మేడం గారు, ఒకసారి వారికి గట్టిగా చెప్పండి కూడా. అదేవిధంగా రాజువాకి ప్రాంతం అంతా, చుట్టుపక్కల ప్రాంతాలంతా అద్భుతంగా ధ్యానాన్ని పరిచయం చేసిన జగదీశ్వరి మేడం గారు, వారు కూడా వచ్చి ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. వారు మాట్లాడవలసిన కోరుచున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన దేవుళ్ళందరికీ, నా మైత్రేయ బుద్ధులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ధ్యానం ప్రారంభించి 19 సంవత్సరాలు పూర్తయిందండి. ఇంకా నిరంతరము రెడీనాయుడు గారు ద్వారా, మరి వారి ఫ్యామిలీ ద్వారా ఈ ధ్యానం ప్రారంభించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి నిరంతరం గంటల గంటలు ధ్యానం చేయడం ద్వారా లోపల నుంచి ఏదో తెలియని ఒక ఆనందం, ఇంకా పత్రిసారి చూడలేదు, ధ్యానంలోనే దర్శనం. తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ ఒక గంట ధ్యానంలోనే ఇంటికి వచ్చిన వెంటనే పిరమిడ్ కట్టించాలి అని ఆ తపనతో మా వారిని అడిగాను. పిరమిడ్ కట్టించండి అంటే వెంటనే 3 అంతస్తుల పైన పిరమిడ్ కట్టించేశారు. సార్ అప్పుడు ఓపెనింగ్కి వచ్చారు, వచ్చి ఇక్కడ లక్షల మంది తరించిపోతారు అని చెప్పారు. అలాగే జరిగింది. అక్కడ నా పని అయిపోయింది. ఇంకా చుట్టుపక్కల గ్రామాలు ఏంటి, వైజాగ్ మండలాలన్నీ కూడా నలుగురు మాస్టర్స్ మరి దత్తత తీసుకుని 2004లోనే ప్రచారం చేయడం జరిగింది అద్భుతంగా. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిరంతరం ఇంకా ప్రతి చోట ధ్యానం, ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలలోనూ. తర్వాత పత్రిసారి చెప్పారు, అందరికీ ధ్యానం చెప్పు అన్నారు పిరమిడ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు. సో నేను ఎలా చెప్పాను సార్, నాకే పూర్తిగా రాదు అంటే, నేను నీ గురించి నీకు తెలుసా, నువ్వు ప్రపంచ దేశాలలో ధ్యానం చెప్తాను అన్నారు. అలాగే జరిగింది కూడా. ఆ రోజైతే నాకు నమ్మకం లేదు, నేను అంటే నువ్వు రాదు, చదువుకోలేదు, నేను ఎలా చెప్పగలను అనుకున్నాను. కానీ అది జరిగిన తర్వాత నాకు అర్థమైంది, మరి ధ్యానశక్తి గురువు కృప ఉంటే మనం ఏదైనా చేయగలం. మనం ఏం చేయడానికి వచ్చామో అవన్నీ కూడా సంపూర్ణంగా మన జీవితంలో సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసుకునే అర్హతను మనం పొందుతాము అనేది పరిపూర్ణంగా అర్థమైంది. మరి అలాగే విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం వాడుగలలో
మహావైభవంగా మనందరం కలిసి నిర్మించుకున్నాము. అక్కడ ప్రతి పౌర్ణమికి 3 రోజులు ధ్యాన శిబిరాలు జరుగుతున్నాయి. పెద్ద మాస్టర్లు అందరూ కూడా మహావైభవంగా అక్కడ మనందరం కలిసి జరిపించుకుంటున్నాము. ఇంకా మరి ఇక్కడ ఈ గిజా పెరుగుడు లీలా మేడంకి నాకు ఏదో తెలియదు ఒక అనుబంధం. మా మేడంతోనే కాదు మనందరికీ కూడా మరి పత్రి సారు ఇంత అద్భుతమైన వైభవాన్ని ఇచ్చారు. ఇంతమందితో మైత్రిని పొందే అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ఈ మైత్రేయ బుద్ధులందరినీ కూడా కలవడం నా అదృష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడెప్పుడు నేను మేల్కొల్పుకోవాలో అలా పత్రి సారు నాకు ఒక వైభవాన్ని ఇచ్చారు. ఏంటంటే నువ్వు ఎమ్మెల్యేగా నిలబడు అన్నారు. నాకు కూడా మేడం లాగా నచ్చలేదు. ఏంటి ఈసారి ఇలాగా రాజకీయాల్లో నన్ను నిలబడమంటున్నారు. నాకంటే రాజకీయాలు నచ్చేవి కాదు. నచ్చక నేను 18 సంవత్సరాలు